హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎన్వికే. మాన్సూన్ వస్తే చాలు, ఈ నేచర్ చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్గా మారుతుంది. ఓకే, నేను మన సిటీ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. సిటీకి దూరంగా ఎక్కడ చూసిన పచ్చటి చెట్లు, కూల్ క్లైమేట్ అండ్ బ్రీత్ టేకింగ్ వాటర్ఫాల్స్. మాన్సూన్లో విజిట్ చేసే ప్రతి లొకేషన్లో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. టుడే I am going to show you the 10 places where you can experience the breathtaking monsoon views with your family and friends. So, ekko time waste cheyakunda India lo unna monsoon locations ni single video lo cover cheddam padandi. And ee video lo nenu choopinche prathi location lo oo special vibe undi. So, video ni skip cheyakunda full video chudandi. And video nachithe video ni like and channel ni subscribe cheyadam matram marchipokandi. Mana list lo first discuss cheyaboye location Lonavala. Lonavala is a hill station surrounded by green valleys in western India. ఈ లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే పూణే నుండి 60 కిలోమీటర్స్ అండ్ ముంబై నుండి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఘాట్ రోడ్స్, లేక్స్, వాటర్ఫాల్స్ ఈ లొకేషన్ని మరింత అట్రాక్టివ్గా చేస్తాయి. లోనావాలాకి వెళ్తే కనుక ముంబై టు లోనావాలా ట్రైన్ జర్నీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. టన్నల్స్ మధ్యలోంచి ది బెస్ట్ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. లోనావాలాకి రీచ్ అవ్వాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్, బస్సెస్ అండ్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లోనావాలాలో మీరు కవర్ చేయాల్సిన ప్లేసెస్ లోహాగఢ్ ఫోర్ట్, కార్లా కేవ్స్, భాజా కేవ్స్, కొరైగఢ్ ఫోర్ట్, వ్యాక్స్ మ్యూజియం, ఏక్వీరాదేవి టెంపుల్, లయన్స్ అండ్ టైగర్స్ పీక్, బుషీ డ్యామ్, కూనే వాటర్ఫాల్స్. మన లిస్ట్లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ చిరపుంజి. ఇండియాస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ పాపులర్ డెస్టినేషన్ అయిన మేఘాలయాలో లొకేట్ అయి ఉంది చిరపుంజి. ఈ లొకేషన్ 4692 ఫీట్స్ అబోవ్ సీ లెవెల్ ఎత్తులో మేఘాలకు ఆనుకుని ఉంటుంది. ఇఫ్ మీరు రెయిన్ లవర్స్ అయితే చిరపుంజి ఈజ్ ద సజెస్టెడ్ ప్లేస్ ఫర్ యూ త్రూ అవుట్ ద ఇయర్. ఇక్కడ మీరు వాటర్ఫాల్స్, మౌంటైన్ వ్యూస్ అండ్ న్యాచురల్గా ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని విట్నెస్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ ఈ లొకేషన్ని విజిట్ చేయాలి అనుకుంటే మన లొకేషన్స్ నుండి ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ రోడ్ వేస్ అవైలబుల్గా ఉన్నాయి. చిరపుంజికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ షిలాంగ్ ఎయిర్పోర్ట్. చిరపుంజిలో విజిట్ చేయాల్సిన లొకేషన్స్ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్, నోహకాలికాయ్ వాటర్ఫాల్స్, క్రెమ్ మహులు, వకాబా ఫాల్స్, మౌస్మై కేవ్, మౌక్డోక్ డింపీ వ్యాలీ వ్యూ పాయింట్, డౌకి, ఖాసీ మోనోలిస్, కిన్రెమ్ ఫాల్స్, మౌలినాంగ్ విలేజ్. మన లిస్ట్లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ జైపూర్. జైపూర్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా. జైపూర్ వచ్చేసి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. రాజస్థాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎడారి, ఒంటెలు, మండిపోయే ఎండలు. బట్ మాన్సూన్లో విజిట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ద డిఫరెంట్ ప్లేస్ విచ్ యు నెవర్ ఇమాజిన్. జైపూర్లో మీరు విజిట్ చేయడానికి చాలా పురాతనమైన రాజభవనాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి జైపూర్కి రీచ్ అవ్వాలి అంటే మనకు ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ రోడ్ వేస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు జైపూర్ విజిట్ చేస్తే మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ హవా మహల్, అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్, శీష్ మహల్, సిటీ ప్యాలెస్ ఆఫ్ జైపూర్, జైగఢ్ ఫోర్ట్, జల్ మహల్, మంకీ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్, పత్రికా గేట్. ఇవి మాత్రమే కాకుండా జైపూర్లో విజిట్ చేయడానికి ఇంకా చాలా ఫోర్ట్స్, మ్యూజియమ్స్, టెంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అలపి. ఈ లొకేషన్ కేరళలో అరేబియన్ సీని ఆనుకుని ఉంటుంది. అలపి అనగానే మనందరికీ గుర్తొచ్చేది బ్యాక్ వాటర్స్ అండ్ హౌస్ బోట్ స్టే. ఈ లొకేషన్ మాన్సూన్లో చూడడానికి చాలా గ్రీనరీతో ఒక డిఫరెంట్ వైబ్ని ఇస్తుంది. ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ రోడ్ వేస్. అలపిలో ఎక్స్పీరియన్స్ అండ్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అలపి బ్యాక్ వాటర్స్, అలఫూజా బీచ్, కాయంకులం లేక్,
అందకారాంజీ బీచ్, తొట్టపల్లి బీచ్, నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, కేరళ కాయాకింగ్, కథకళి డ్యాన్స్ షో, అంబలపూజ శ్రీకృష్ణ టెంపుల్, కక్కతురుత్తు ఐలాండ్. మన లిస్ట్లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ మౌంట్ ఆబు. మౌంట్ ఆబు ఈజ్ ఎ హిల్ స్టేషన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. మాన్సూన్లో ఇక్కడ ఉండే లేక్స్, ఫోర్ట్స్ మరింత అట్రాక్టివ్గా అండ్ చాలా ప్లెజెంట్ వెదర్తో కనిపిస్తాయి. మౌంట్ ఆబు ఈజ్ వన్ అండ్ ఓన్లీ హిల్ స్టేషన్ ఇన్ రాజస్థాన్ విచ్ ఈజ్ లొకేటెడ్ 4,000 feet అబోవ్ సీ లెవెల్. అప్పట్లో రాజుల కాలం నుండి రాజస్థాన్ ఎండలను స్కిప్ చేసి మాన్సూన్లో మౌంట్ ఆబు వచ్చి టైం స్పెండ్ చేసేవారు. మౌంట్ ఆబుని ది బెస్ట్ హనీమూన్ స్పాట్గా భావించి ఆల్ ఓవర్ ఇండియా నుండి ఇక్కడికి ట్రావెల్ చేస్తారు. మౌంట్ ఆబులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ నక్కీ లేక్, గురు శిఖర్, విమల్ వాసహి, సన్సెట్ పాయింట్ మౌంట్ ఆబు, మౌంట్ ఆబు వైల్డ్ లైఫ్ సాంచురీ, హనీమూన్ పాయింట్, శ్రీ రఘునాథ్జీ టెంపుల్, అచల్ఘర్ ఫోర్ట్, లూనా వాసహి టెంపుల్, దూద్ బౌరి. వీడియోని ఇక్కడి వరకు చూసారు కదా, పక్కనే ఉన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్లో వచ్చే ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ అన్ ఇండియన్ నేషనల్ పార్క్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చమోలి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ లొకేషన్ చుట్టూరా పెద్ద పెద్ద మంచు కొండలతో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ లొకేషన్ని విజిట్ చేయాలి అంటే మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ టైం. 12,000 feet అబోవ్ సీ లెవెల్ హైట్లో మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తూ ఉంటే ఆ ఫీల్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే మనకు ఫ్లైట్స్ వచ్చేసి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి అవైలబుల్గా ఉన్నాయి. డెహ్రాడూన్ నుండి మీరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్కి ట్యాక్సీలో రీచ్ అవ్వచ్చు. ఈ లొకేషన్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గార్సో బుగ్యాల్, మలారీ విలేజ్, పందుకేశ్వర్ టెంపుల్, నీతి వ్యాలీ, బద్రీనాథ్ టెంపుల్, మానా విలేజ్, జోషిమత్, ఔలి, హేమకుండ్ సాహిబ్. మన లిస్ట్లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ కూర్గ్. కూర్గ్ ఈజ్ ఎ హిల్ స్టేషన్ ఇన్ ద కర్ణాటక స్టేట్ ఆఫ్ ఇండియా. కూర్గ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ టీ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఇన్ ఇండియా. అలాంగ్ విత్ దట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ ఎగ్జాటిక్ గ్రీనరీ అండ్ న్యాచురల్ బ్యూటీ. మాన్సూన్లో ఇక్కడ ఉన్న హిల్ స్టేషన్స్ అండ్ వాటర్ఫాల్స్ చూడడానికి చాలా యునిక్ అండ్ ప్లెజెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీతో కూర్గ్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఆ టైంలో వర్షాలు కొద్దిగా తగ్గుతాయి, మీరు మీ ఫ్యామిలీతో వితౌట్ ఎనీ ఛాలెంజెస్ ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. కూర్గ్లో మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన లొకేషన్స్ మెర్కరా గోల్డ్ ఎస్టేట్ కాఫీ ప్లాంటేషన్, మందల్పట్టి పీక్, రాజా సీట్, అబే ఫాల్స్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, ఇరుప్పు ఫాల్స్, మల్లాలి ఫాల్స్, తడియందమోల్ పీక్, తలకవేరి, టిబెటన్ మానిస్ట్రీ. ఇవే కాకుండా ఇంకా చాలా వాటర్ఫాల్స్, టెంపుల్స్, హిల్ టాప్ పీక్స్ అవైలబుల్గా ఉన్నాయి కూర్గ్లో. మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అరకు వ్యాలీ. ఈ లొకేషన్ గురించి తెలియని తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండరు. ఈ లొకేషన్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా స్పెషల్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ ఘాట్స్గా పిలువబడతాయి. ఇక్కడ ఉన్న టీ ప్లాంటేషన్స్, వాటర్ఫాల్స్, కేవ్స్ ఈ వ్యాలీని మరింత అట్రాక్టివ్గా చేస్తాయి. మన అరకు వ్యాలీలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ బొర్రా కేవ్స్, అనంతగిరి, ట్రైబల్ మ్యూజియం, కటికా వాటర్ఫాల్స్, పద్మాపురం గార్డెన్స్,
తడిమల వాటర్ఫాల్స్, లంబాసింగి, తాటిపుడి రిజర్వాయర్, తైడా నేచర్ క్యాంప్, దుదుమా వాటర్ఫాల్స్. మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ కొడైకెనాల్. కొడైకెనాల్ ఈజ్ ఏ హిల్ టౌన్ ఇన్ తమిళనాడు. ఈ లొకేషన్స్ చుట్టూరా ఫారెస్ట్ వ్యాలీస్, వాటర్ఫాల్స్, లేక్స్ అండ్ గ్రాసీ హిల్స్తో 2000 meters అబోవ్ సీ లెవెల్ ఎత్తులో ఉంటుంది. మీరు ఊటీ లాంటి క్రౌడెడ్ ట్రావెల్ డెస్టినేషన్స్ని స్కిప్ చేసి సేమ్ వైబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. కొడైకెనాల్లో మిస్ అవ్వకుండా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: కొడైకెనాల్ లేక్, పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్స్, డాల్ఫిన్ నోస్, గునా కేవ్, సైలెంట్ వ్యాలీ వ్యూ పాయింట్, కుక్కల్ కేవ్స్, పెరుమాల్ పీక్. మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వయనాడ్. ఈ లొకేషన్ కేరళలో లొకేట్ అయి ఉంది. వయనాడ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాంపింగ్, ట్రెక్కింగ్ ట్రైల్స్, బ్రీత్ టేకింగ్ వాటర్ఫాల్స్, కేవ్స్ అండ్ బర్డ్ వాచింగ్ సైట్స్. ఈ లొకేషన్ టూరిస్ట్కి ఫేమస్ అవడంతో సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. మీరు వయనాడ్ని మాన్సూన్లో విజిట్ చేస్తే బ్రీత్ టేకింగ్ వాటర్ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వయనాడ్లో మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్: బాణాసుర సాగర్ డ్యామ్, ఎడక్కల్ కేవ్స్, సూచిపారా ఫాల్స్, లకిడి వ్యూ పాయింట్, కంతన్పారా వాటర్ఫాల్స్, నీలిమల వ్యూ పాయింట్, వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కరలద్ లేక్, కురుంబలకొట్ట, హార్ట్ లేక్. ఇవే కాకుండా వయనాడ్లో చూడాల్సినవి చాలా లొకేషన్స్ ఉన్నాయి. గాయస్, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.